సూర్యాపేటలో కలకలం లేపుతుంది. ఎలుగుబంటి కలకలం మొత్తం సూర్యాపేట పట్టణంగా కలకలం లేపుతుంది. మొత్తం పట్టణంలో ఎలుగుబంటి సంచారం అన్న వార్తలు ఒక్కసారిగా గుప్పమనంతో ప్రజలందరూ కూడా ఆందోళనకు గురైన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఎలుగుబంటిని పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎస్ఐ సైదులు గారు ఉన్నారు. సార్, ఎలుగుబంటిని ఎప్పుడు సమాచారం ఇవ్వడం జరిగింది, దాన్ని పట్టుకోవడానికి ఎటువంటి ఏర్పాటు జరుగుతుంది? మాకు 10 గంటలకు సమాచారం వచ్చిందన్న. అయితే ఇమీడియట్గా మనం ఏరియాకి వచ్చేసినాం. చూసరికి ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో ఒక చాటుకి అది రెస్ట్లో ఉన్నట్టుంది. దాన్ని ఎవరు డిస్టర్బ్ దగ్గరికి రాకుండా అందరినీ ప్రజలందరినీ దూరం పంపించేసి ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఆ టీం కూడా వస్తున్నారు, ఒక 1 అవర్లో వస్తున్నారు. మేమంతా దూరం ఉంచి పబ్లిక్ని దూరం పెట్టి ఉన్నాం. సూర్యాపేట పట్టణానికి ఎక్కడ కూడా అటవీ ప్రాంతం లేదు, ఎక్కడి నుంచి వచ్చిందని అంటున్నారు ఫారెస్ట్ అధికారులు మీతో? అది తెలియదు. ఒక ఫారెస్ట్ అధికారులు అయితే మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వాళ్ళు వస్తే తెలుస్తుంది. మనకి వేరే ఇంట్లో నుంచి అయితే ఇక్కడికి వచ్చిందట. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఈ కాపలా కాసి పబ్లిక్ అంతా దగ్గర రాకుండా చూస్తున్నాం అంతే. ఇది ఎలుగుబంటి ఎక్కడి నుంచి వచ్చిందో మాత్రం ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. అటవీ శాఖ అధికారులు, మేము పోలీసు సంయుక్తంగా దాన్ని పట్టుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాము. మరి కాసేపట్లో ఎలుగుబంటిని పట్టుకుంటామని కూడా పోలీసు ఉన్నతాధికారులు అయితే చెబుతూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. అశోక్తో నిరంజన్ రెడ్డి, జీ తెలుగు న్యూస్, సూర్యాపేట.